అందరూ పండుగ బిజీలు ఉన్నట్టున్నారు కదా, ఇటు మురుకులు చేసుడు అటు తినుడు, ఇక పొద్దుగాల లేచి ముగ్గులు వర్షి భోగి మంటలు వేసుడు. సంక్రాంతి సంబరాలు చూద్దాం గాని మొదలైతే హెడ్లైన్స్ చూసేరి. పైసల సాయం పార్టీ కార్యం, ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం. కొత్త బోర్డు కోసం నోటిఫికేషన్, ఎవరైతారో కొత్త చైర్మన్. పండుగ పూట ప్రయాణం తిప్పలు, అస్సలు జాలతలేవట బస్సులు. శురువైంది పతంగుల పండుగ, మూడు రోజులైతది జోరుగా. ఒక్కరోజు ముందే సంబురాలు, మానేర్ల తెప్పల పోటీలు. సెక్రటేరియట్ల మంత్రులతోని మీటింగ్లు పెట్టుడు, ఏ శాఖ పరిస్థితి ఎట్లున్నదో అరుసుకునుడు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తానికి ఏం చేయాలే, ధరణి తిప్పలు ఎట్ల తప్పియాలే, కాళేశ్వరం కథేంది, అప్పుల ముచ్చటేంది, ఇట్లా అన్నిటి మీద నజరేసిండు. అట్లనే ఢిల్లీకి పోయి అటు పాటు ముచ్చట్లు అరుసుకుంటున్నాడు, సెంటర్ వాళ్ళను కలుస్తున్నాడు. మరి ఇయ్యాలేం నడిచిందో అరుసుకుందాం పండ్రి. ఢిల్లీలో బిజీ బిజీలు ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సార్ ని కలిసి సివిల్ సప్లై శాఖలు రావాల్సిన 4,256 కోట్లు విడుదలయ్యాలని కోరిండు. అట్లనే తెలంగాణకెళ్లి ఉనాల్సిన ఒడ్ల ముచ్చట కూడా మాట్లాడిండు. ఎన్కేమడి చిన్న సీఎం బట్టి సారు ఆఫీసర్లు ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసిండు మునం పెట్టి. ఈ 2 ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, నామినేట్ పోస్టులలో ఎవరిని పెట్టాలో మాట్లాడుకున్నారట. రేపు రాహుల్ గాంధీ సార్ 2వ పాదయాత్ర శురు అవుతుంది కాబట్టి మణిపూర్ పోతాడు మన సీఎం సారు. ఈ కార్యం అయిపోయినాక రాత్రికి గాలి మోటరెక్కి స్విట్జర్లాండ్ దేశానికి పోతాడు. అట్లనే ఐటీ కంపెనీల మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసర్లు కూడా పోతున్నారు. దావో సిటీలో 17 దునియా పెట్టుబడుల మీటింగ్ అవుతుంది. ఆడికి పోయి కంపెనీ లోనాలతో మీటింగ్లు తెలంగాణకు పిలుచుని నడుస్తుంది అన్నట్టు. ఇన్నేళ్లు మంత్రిగున్న రామన్న పోతుండే, ఇప్పుడు కొద్దు ముఖ్యమంత్రి సారు ఐటీ మంత్రి సారు పోతురు అన్నట్టు. ఇక అటు ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ నడిస్తే కన్వీనర్ గా కరిగే సార్ను డిసైడ్ చేసిండ్రు. మొదలు కూటమిని నడిపించే బరువు నితీష్ సార్ కప్పయ్యప్పాలనుకుంటే అందుకు సార్ ఒప్పుకోలేదట. అటు ఇంకా ఆలోచన చేసుకుంటే మల్లికార్జున ఖర్గే సార్ కూటమి పెబ్బైతేనే మంచిగుంటదని అనిపించిందట. అయితే మీటింగ్ కు 14 పార్టీలు మాత్రమే వచ్చినాయి, కడమోలు రాలేదు కాబట్టి వచ్చే శుక్రవారం మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకుని కన్వీనర్ గా ఖర్గే సార్ ను ఫైనల్ చేసి ఎంపీ సీట్ల పంపకాల మీద మాట్లాడుకునే పనులు ఉన్నారు. కొత్తేడాదిలా జాబ్ కొట్టాలి, సర్కారు నౌకర్ అనిపించుకోవాలని గట్టి పట్టు మీద ఉన్నారు చాలా మంది. పరీక్షలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండేటట్టు పోటీలు పడి చదువుతున్నారు. అందరు ఎదురు చూసేది నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయా అని. అయితే పరీక్షలు పెట్టే టీఎస్పీఎస్సీ బోర్డుల పాతోళ్ళంతా రాజీనామాలు చేసిండ్రు. మొదలు కొత్తోళ్ళని తీసుకుంటే గాని గా కొలువులేసుడు కుదరది, ఆల్రెడీ గా పంచాలు చేసిండ్రు సర్కారు వాళ్ళు. జాబుల నోటిఫికేషన్ల కంటే మొదలు టీఎస్పీఎస్సీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది సర్కారు. చైర్మన్ మెంబర్ పోస్టులు నింపే కార్యం అన్నట్టు. 18 తారీఖు దాకా దరఖాస్తు పెట్టొచ్చు, ఒక్క చైర్మన్ 10 మంది మెంబర్లు కావాలి. ఐఏఎస్ ఐపీఎస్ కొలువులు చేసిన వాళ్ళు సగం మంది, లాయర్లు చదువులు సైన్స్ టెక్నాలజీల పేరు పోయిన వాళ్ళు సగం మంది ఉండే తట్టు చూస్తున్నారు. రాజకీయాలతోటి పార్టీలతో సంబంధం లేని వాళ్ళని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారట. ఓకే అయిన వాళ్ళు 6 ఏళ్ళు 10 వేలు ఉంటారు. అప్లికేషన్లకు 5 రోజులే టైమే ఇచ్చారు కాబట్టి నెలాఖరు వరకు కొత్త చైర్మన్ కొత్త మెంబర్లు వచ్చేటట్టున్నారు. ఇక ఎమ్మటే కొలువులకు నోటిఫికేషన్లు ఇచ్చుడు, రద్దయిన పరీక్షలు పెట్టుడు నడుస్తుంది అన్నట్టు. 9 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష పెడితే పేపర్ లీక్ పుణ్యాన్ని ఒక పారి, బయోమెట్రిక్ పెట్టినందుకు 2వ పారి రద్దాయి. గ్రూప్ 2 కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. మొన్న రాజీనామాలు చేసిన వాళ్ళు ఏది సక్క పట్టించుకోలేదు, కళ్ళు మూసుకున్నందుకే 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమైనాయని ఎంతో లొల్లయ్యింది. చెప్పినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే టీఎస్పీఎస్సీని మొత్తానికి మొత్తం మార్చిపడేస్తుంది అన్నట్టు. ఆఫీసర్లను కేరళకు పంపి ఆడ ఎట్లా పరీక్షలు పెట్టేది అరుసుకరామన్నారు. కొద్దు సీఎం సారు మంత్రులు ఢిల్లీకి పోయి దేశం అన్నిటికీ పరీక్షలు పెట్టే యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి ఎట్లా చేస్తే బాగుంటదని అందరి సలహాలు తీసుకుని ఇట్లా ముంగటికి పోతురు అన్నట్టు. ఏడాదిలో 2 లక్షల కొలువులు నింపుతామన్నారు కదా, ఈ పని టీఎస్పీఎస్సీ కాంచెలు శురువు చేసిరు అన్నట్టు. అరే మామా, మీ దోస్తు గాని కారు ఉందంటే కదా, డీజిల్ ఓపించి బత్తా ఇస్తా, నలుగురం ఉన్నాం వస్తాడేమో అడగరాదు. కాక పొద్దుగాల నేను కూడా మీ బండి మీదనే వస్తా, మర్చిపోయి అట్లనే వెళ్ళిపోయావు. గా మల్లేష్ గడు షెప్ప పెట్టకుండా ఊరికిండేంద్రా, బండి మీద అమ్మ పోరల్నన్న పంపిద్దు నువ్వు. ఏ పోతే పోయింది గా, బస్ ఎగ్దాం సీట్ అన్న దొరుకుతుంది. అమ్మయ్యా 2 రోజుల ముందే ఊరికొచ్చింది, నయమైంది,
లేకుంటే ఇంటికాడనే ఉండాల్సి వచ్చునేమో. గిట్లున్నాయి పండుగ ప్రయాణం తిప్పలు. బస్టాండ్ల పబ్లికే, రోడ్ల మీద పబ్లికే, బస్సుల పబ్లికే. బస్సులు జాలతలేవు, సీట్లు దొరుకుతలేవు, తెల్లారితే పండుగయే. ఊర్లకు పోవాలని బ్యాగులు చదురుకొని బస్టాండ్ కొస్తే ఎదురు చూసుడే సరిపోతుంది. మేము దాదాపు ఒక వన్ అవర్ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం, ఒక బస్సు రావట్లేదు, ఈ బస్సులు పోవట్లేవు. ఫ్రీ ఉండే వరకు అక్కలంతా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ల కోసం చూస్తున్నారు. అయితే మాకు ఫ్రీ సీకెట్ అంటే అదే కదా చూడాలి, దానికోసమే వెయిట్ చేస్తున్నా. కానీ ఇంకా రాలే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు ఎక్స్ప్రెస్ గురించి వెయిట్ చేసిన లగ్జరీలు తప్పించి వేరే కనబడట్లా. రాక రాక ఒక్క బస్సు వస్తే గిది పరిస్థితి. అగో ఎట్లెగబడుతున్నారో, కిటికీలకెళ్ళి దస్తులు తువ్వాలు లేచి సీట్లు ఆపుతున్నారు. ఈ అక్క ఆంధ్రాల గుంటూరుకు పోవాలనట. టీఎస్ నుంచి వెయిట్ చేస్తున్నాం, మియాపూర్లో అసలు లేవు, అందుకని బస్టాండ్కి వచ్చాము, ఇక్కడ లేవు. ఏ పోతే పోయింది, జల్దిన ఇంట్లో పడ్డదే కావాలని కొందరు టికెట్ పెట్టుకుని పోతానికి రెడీ అయినరిగా. ఆయన మేము ఫ్రీ బస్సు ఎక్కువ మేడం, సీట్లు ఉంటలేవు, రావట్లేవు, సీట్లు ఉండట్లేవు. యాదాద్రి, మొత్కూరు, వరంగల్, జనగాం దిక్కు పోయేటోళ్లు ఉప్పల దగ్గరనే బస్సులు ఎక్కొచ్చు. కానీ ఈడ సుత అదే పరిస్థితి. ఇక అటు ఎల్బీ నగర్ దిక్కు పోతే ఆల్రెడీ నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ, అటుకెళ్లి ఆంధ్రాకు పోవాలనంటే ఈడనే బస్సు ఎక్కాలే. కానీ బస్సులు జాలక మస్తు తిప్పలైతుంది. ప్రైవేట్ బండ్లు ఎక్కుదామంటే డబ్బులు అడుగుతున్నారట. సుమోలు, వెహికల్స్, కార్లలో పోవాలి. సూర్యాపేటకు 250-300 మామూలుగా 150-200 అంటారు. అందరు ఒక్కపారే ఊర్ల బాట పట్టే వరకు ట్రాఫిక్ జాములు కూడా చిన్నగా లేవు. విజయవాడ హైవే మీద చూడుండ్రి ఎట్లున్నదో. టోల్ గేట్ల కాడ ఇదే పరిస్థితి. కాకుంటే ఫాస్ట్ ట్రాక్ తోని కొంతల కొంత నయం ఉన్నదట. పట్నంకెళ్లి ఆంధ్రా పోతున్న గిళ్లను మందలిస్తే కోడి పందాలు ఉంటాయి, ఫుల్ ఎంజాయ్. ఇంట్లో ప్రిపేర్ అయిపోయాం, 5 డేస్ అక్కడనే. ఇంకా సొంత బండ్లు కట్టుకున్న వాళ్ళు ఎట్లనో పోతారు, గాని బస్సులు ఎక్కిన వాళ్లకు సుక్కలు కనిపిస్తున్నాయి. 4,000 స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్పిండ్రు, అయినా సాలనట్టున్నాయి. పెద్ద పండుగ పోక తప్పదు కదా, తిప్పలు పడి ఊర్లకు పోయిండ్రంతా. తెల్లారితే ఏ గల్లీకి పోయినా కడక్ కడక్ కొడతాయి. ఆకిట్లా ఇంతింత పెద్ద పెద్ద ముగ్గులు వరుస్తారు. మరి రంగులద్ది గొబ్బెమ్మలు పెడితే మస్తుంటది. పొద్దుగాల ఆలస్యమైతుందని ఇప్పుడే రాత్రికి ముగ్గులు వరుస్తుండొచ్చురు. సుక్కల ముగ్గు పెట్టాలనా, రథం ముగ్గేయాలా అని ఆలోచన చేస్తుండొచ్చురు అక్కలంతా. ఇక అన్నలంతా భోగి మంటలేసే బిజులుండొచ్చురు. అంతటా ఐతారమే పండుగ గాని గిడ ఒకరోజు ముందే వేసిండ్రు. కుండల పాలు వంగిచ్చి పొంగలు వండుతుంది గవర్నర్ మేడం. పప్పులు, బెల్లం వేసి మంచిగా కలబెట్టి ముత్యమంత ప్లేట్ల కొంపింది. ముంగట పండ్లు ఫలాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నపరింత వంచింది. రాజ్భవన్ లా ముందే సంక్రాంతి సంబరాలు అయినాయి అన్నట్టు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇగిటు చూడండి సంక్రాంతి సంబురాలు ఎట్లా నడుస్తున్నాయో. ముగ్గుల పోటీలైతే జోరున్నాయి అబ్బా. రథాల ముగ్గులేసి రంగులు నింపితే ఎంత ముద్దుగున్నాయో గదా. జై జవాన్, జై కిసాన్, ఇంటికి దీపం ఇల్లాలు, బేటీ బచావ్ బేటీ పడావ్, అయోధ్య రామయ్య పేరు మీద తీర్తీర్ ముగ్గులు వరిస్తే సూపర్ ఏషనోళ్లకు ప్రైజులు ఇచ్చిండ్రు పండుగ చేసుకోనరని. గంగిరెద్దులు గల్లీలలో తిరుగుతున్నాయి. ఏడాది కోపారేనా ఆగుబడేటి మంచిగా ముస్తాబ్ చేసి ఆడిస్తుంటే సూక్ష్మోళ్లు మస్తు మురుస్తున్నారు. హరిదాసులు సుత ఇంటింటికి వస్తున్నారు కీర్తనలు పాడుకుంటా. ఇక పిండి వంటల గురించి ఎంత చెప్పినా తక్కువనేనబ్బా. సకినాలు, అప్పాలు, చేవిళ్ళలు, మురుకులు, ఎవ్వలు ఏ దినబుద్ధి అయితే అవి చేసుకుంటున్నారు పురుసాత్గా. ఇంట్లో చేసుకునే అంత తీర్వాటం లేనోళ్ళు దుఃఖనాలల్లో కొంటున్నారు. అవుగాని ఒక్కింట్లో 2 మీటర్లుంటే ఇద్దరికి ఫ్రీ కరెంట్ ఇస్తారా, లేదంటే ఒక్కరికే ఇస్తారా? ఓనర్ కు కిరాయిళ్లకు సపరేట్ మీటర్లు ఉంటాయి. మరి ఫ్రీ కరెంటు ఓనర్లకే ఇస్తారా, కిరాయోళ్ళకు కూడా ఇస్తారా? గ్యాస్ బండ ఆడోళ్ల పేరు మీదే ఉండాలనా? ఆధార్ అప్డేట్ చేయకుంటే సబ్సిడీ రాదా అనే చర్చలు నడుస్తున్నాయి ఊర్లల్లో. సర్కారు వాళ్ళు అయితే గసంటి ఏం చెప్పలేదు ఇంకా.
కాబట్టి ఉత్తగానే గాయగాయి గాకుర్రి. అర్హులైన వాళ్ళందరికీ పక్కా ఇస్తామంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కంప్యూటర్లకెక్కిచ్చుడు రువ్వడిగా నడుస్తుంది. 1,25,00,000 అప్లికేషన్లు వస్తే 1,00,000,000 మీదనే ఆన్లైన్ లో వివరాలు ఎక్కిచ్చిండ్రు. ఇంకో 2 రోజులలో మొత్తం ఓడిపించే పనులు ఉన్నారు. దరఖాస్తులు తీసుకుని ఓడిచిన తెల్లారి సందే డేటా ఎంట్రీ చాలయింది. 35,000 మందికి కలెక్టర్ ఆఫీసులలో ముందే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మనం కాగితాలలో రాసిచ్చిన వివరాలు కంప్యూటర్ల ప్రజాపాలన దరఖాస్తు దర్శనంలో నింపుతున్నారు. ఆత్రమాత్రం కాకుండా కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని ఎన్కమర్లు ఇంకో వాళ్ళు చెకింగ్ చేస్తున్న నడిచింది. డబుల్ దరఖాస్తులు వస్తే గుర్తుపడటానికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వివరాలు చూస్తున్నారు. ఇట్లనే వాళ్ళని వివరాలు తప్పు రాస్తే ఫోన్లు చేసి అడుగుతున్నారట. ఇక పురాగి వివరాలు కంప్యూటర్లకు ఎక్కినాక ఏ పథకానికి ఎవరు అర్హులు అనేది గుర్తిస్తానికి కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ సుధా జరిగింది. తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి మహాలక్ష్మి స్కీమ్ అమలవుతుంది కాబట్టి జల్దిగానే గృహజ్యోతి స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. గృహజ్యోతికి ఎంత మంది దరఖాస్తు పెట్టుకున్నారు? 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఎంత మంది వాడుతున్నారు? వాళ్లకు ఫ్రీగా ఇస్తే డిస్కమ్లకు సర్కార్ నెల నెల ఎంత కట్టాల్సి వస్తుందో చర్చలు సుధా నడిచినాయట. అట్లనే 500 గ్యాస్ బండి ఇస్తారనే ప్రచారం నడుస్తుంది. వచ్చే నెల సందే ఈ 2 అమలు చేసే ఆలోచనలు ఉన్నదట సర్కారు. అదే జరిగితే ఫిబ్రవరి సంది ఇంటికో 1,000 రూపాయలు మిలిగినట్టే. ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉంటే దగ్గరి చుట్టాలు దోస్తులు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాం. ఇక పెళ్లి కార్యమైతే ఇటోళ్ళు అటోళ్ళు షానేండ్ల సంది కలవనోళ్ళను కూడా కారెట్టిచ్చి పెండ్లికి పిలుస్తాం. ఎవరింట్లన్నా పెండ్లే పెద్ద కార్యం కాబట్టి అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటాం. ఇంటోళ్ళతోని కారెట్లు పంపిస్తాం. ముఖ్యమైన వాళ్ళు అయితే మనమే పోయి పిలుస్తుంటాం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే కొడుకు పెండ్లి కారెట్టు చంద్రన్న చేతుల పెట్టి తప్పకుండా రావాలని కోరింది షర్మిలక్క. పొద్దుగాలనే హైదరాబాద్ లో చంద్రన్న ఇంటికి పోయి పెండ్లికి పిలిచి చాలాసేపే చంద్రన్నతోని ముచ్చట పెట్టింది. అప్పట్లో రాజన్న చంద్రన్న మంచి దోస్తులుండే. మరి చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. జీప్లలో కలిసి తిరిగారు, ఇలాంటి అన్ని ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయాలలో మస్తుగా అనుకుంటాం, అట్లాని ఎవరితోని శత్రుత్వం ఉండదు. ఇసొంటి టైంలో అందరినీ కలుపుకొని పోవాల్సిందే అనుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు నాడే పెళ్లి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ముఖ్యమైన లీడర్లు అందరినీ కలుస్తుంది, కారెట్ ఇచ్చి పెళ్లికి పిలుస్తుంది. అరే డీల్ కొట్టురా, డీల్ కొట్టు. దొరికిందిరా, పెంచాయి అద్ది. అట్లనే లబట్రే మామ, లబట్ లబట్. ఏ కాటే కాటే, ఏంది అట్లా చూస్తున్నారు? పతంగులు ఎగరేసే కాడ గిట్లనే ఉంటది మరి. అరే ఎవట్రా ఆ పతంగికి కారణాలు గట్టింది? ఎట్లా పల్టీలు కొడుతుందో చూడు. ఆ గుడ్ల పతంగిని ఎవడు పిలాంచుతుండో గాని మస్తు తిప్పుతుండు. పర్ణి పతంగుడు ఏమన్నా పెంచేసిండా అని మాట్లాడుకుంటారు. తీరొక్క పతంగులు తీరొక్క రంగులు, గవ్యం చూసిండ్రు. అసలు పతంగుల పండుగ అంటే ఇగో గీడ. అగ్గో గివేం పతంగులు రో, గమ్మత్తున్నాయి అనిపిస్తున్నదిలే. అబ్బరే కొడుకో, దీని తోక తక్కువ పెద్దగా లేదు పో. ఇదైతే బొంత వరిసినట్టే ఉన్నదిలే. దునియా పతంగుల పండుగ మళ్ళా అవుతున్నది ఎడనో కాదు, మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోనే. మంత్రులు జూపల్లి కృష్ణారావు పున్నంసాలు వచ్చి సురువు చేసిండ్రు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, నెదర్లాండ్స్, మలేషియా, ఇటలీ, కొరియా, ఫిలిప్పీన్స్ ఇట్లా ఎక్కడెక్కడ దేశాలకు వెళ్ళొచ్చారు పతంగులు ఎగరేస్తానికి. మన లెక్క పండుగ నాడు బుద్ధి తెలుసుకునేటోళ్ళు కాదు. అవతల పతంగుల కారణాలు కట్ చేసే 40 మంది తోపులు కూడా వచ్చిండ్రు. దిస్ ఇస్ ఫ్రమ్ ఎ ఫేమస్ ఆర్టిస్ట్ ఇన్ ది 1950s కాల్డ్ రాయ్ లిక్టెన్స్టైన్. డిజిటల్ పతంగి, డ్రోన్ పతంగి, డ్రాగన్ పతంగి తీరొక్కటి ఉన్నాయి. గాల్లకు పంపి ఒక మురుసుడు కాదు మనోళ్ళది. అగో అంత అల్లినా అని మీరేం గుస్తా కాకురి, ఎవలైనా పోవచ్చు, ఎసుడి పతంగ్ అయినా ఎగిరేయచ్చు.
సోమారం దాకా పుర్సాతో చాలా మెజెస్టిక్ గా పెద్దగా ఉన్నాయి అన్ని కైట్స్. అంటే స్కేల్ ఇస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇక్కడ. అండ్ ఇక్కడ గాలి కూడా బాగా ఇస్తుంది. అన్ని కైట్స్ బాగున్నాయి ఇక్కడ, అందరూ బాగా ఎగరేస్తున్నారు. చూస్తే మజా వస్తుంది, అందుకే వచ్చాం. పతంగులు ఎగరేసినాం కాకలైతే ఏడుక ఉరకవలసిన అవసరం లేదు. ఈడనే దునియా మిఠాయిల పండుగ కూడా. కమ్మటి స్వీట్లు తయారు ఉంటాయి. మనం ఎన్నడూ తినని రుచులు బొచ్చాడు ఉన్నాయి. ఏదంటే అది కొనుక్కొని తినొచ్చు. అట్లనే చేనేత వస్త్రాల దుకాణాలు కూడా పెట్టిండ్రు. ఇంటికాడ గల్లీలో బంగ్లాల మీదనో నిలబడి ఎగరేసేదానికంటే ఇక్కడికొస్తే మస్తు ఉంటది చూడండి మరిగా. ఇక సిద్దిపేట కుమార్ చెరువు మీద పిల్లలతో కలిసి పతంగులు ఎగరేసిండు హరీష్ సారు. పట్నం బోయినపల్లిలో పిల్లలకు పతంగులు వంచి మల్లారెడ్డి సార్ కూడా ఎగిరేసిండు. అగా చూడండి అద్దాలు పెట్టుకుని ఎట్లా జోరు చూపిస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. గోవాలో అండర్ వాటర్ సీ పోయినా చాలా ఎంజాయ్ చేసినా. సంక్రాంతి అంటే కోనసీమ కోళ్ల పందాలే గుర్తుకొస్తాయి చాలా మందికి. బాదము జీడిపప్పు పెట్టి పెంచుతారు కోళ్లను. సపరేట్ మనుషులను పెట్టి ఫైటింగ్ కు తయారు చేస్తారు. ఆల్రెడీ కోళ్ల కొట్లాటలు శురువైనాయి. పండుగకు ఈ 3 రోజులు జోరుగా నడుస్తాయి పందాలు. చూస్తానికి తెలంగాణకెళ్లి కూడా బగ్గ వయ్యొస్తుంటారు. ఇక అటు తమిళనాడులా జల్లికట్టు పోటీలు పెట్టి ఎడ్లను ఆగబడుతుంటారు. మరి మన తన ఏం పోటీలు లేవా అనుకున్నటోళ్ల కోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం చూడుర్రి. ఇటు ఎర్ర టీషర్ట్లు తోడిగి వీళ్ళు, అటు పచ్చ టీషర్ట్లు తోడిగి వాళ్ళు. రువ్వడు చూపిస్తున్నారు పో. అవు తెప్పల పోటీలే. సిరిసిల్ల జిల్లా రుద్రారం మిడ్మానర్ల తెలంగాణ తెప్పల పోటీలు పెట్టిండ్రు ముదిరాజన్నలు. ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ సార్ వచ్చి పోటీలు చాలు చేసిండు. ఆంధ్రాల పందెం కోళ్ళ ఫైటింగ్ పెడితే తెలంగాణలో తెప్పల పోటీలు అన్నట్టు. ఆంధ్రకు ఎద్దు పందాలకు కోడి పందాలకు పోకుండా ఇక్కడ తెలంగాణ మిడ్మానర్ జలాశయంలో ఇది ఒక పండుగ వాతావరణం, సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడానికి రోజు 5-6 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టుకురావడం జరుగుతుంది. మా కష్టాలు ఎలా ఉంటాయో తెలియడానికి ఈ రోజు ఈ తెప్పల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దినం కిలోమీటర్ల దూరం తెప్పల మీద పోయే చేపలు పట్టుకొస్తారా? ఒక్కసారి తెప్ప మీదకి పోయినాకాళ్ళ తిప్పలు ఎట్లుంటాయో చెప్తానికి ఈ పోటీలు పెడుతున్నారట. చూస్తానికి సీతం పబ్లిక్ వచ్చిండ్రు. అయితే ఈ అన్న నడిమిట్ల పోగానే ఏమంటే కడుమలు ఉరికొచ్చి కాపాడిండ్రు. అటెనక మళ్ళా పోటీలు చాలా అయినాయి. దాదాపు కిలోమీటర్ పైన వెళ్ళాం, చాలా దమ్మస్తుంది. పోయిన తాపకు పోటీలు పెడితే గీ అన్న గెలిచిండట, కానీ తాపకు మిస్ అయింది. ఈసారి చూద్దా గెలుతానంటే ఎనక ఒక ఆయన పడిపోయిండు, తర్వాత వాపస్ రామనట్లా రావడం జరిగింది. ఆఖరికి గీ అన్న గెలిచిండు. ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు షీల్డ్లు ఇచ్చిండ్రు. సర్కారు ఏదన్నా హామీ ఇచ్చిందంటే అమలయ్యేదాకా అనుమానమే. గన్ని పైసలు ఏడికెళ్ళిదేస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఏ వీళ్ళతో ఏడైతుందని పడని పార్టీలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఏమాయే హామీలు ఇంకా అమల్లో పెడతలేరని ప్రతిపక్షాలు ఎడ్డిస్తూనే ఉంటాయి. మాట ఇచ్చినామంటే తప్పేదే లేదు, వెనుకకు పోయేదే లేదు. 600 అయినా అమలు ఏసుడే అని జరుపుతూనే ఉంటారు. కానీ పోతానా అమల్లో పెట్టిండ్రుల్లా? రైట్. కర్ణాటకలో 5వ గ్యారంటీ చూస్తే అమలైంది. పేరు యువనిధి. ఇచ్చేది నిరుద్యోగులకు, పైకం నెలకు 3,000. అట్లానే అందరికి కాదు. నిరుడు డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నోళ్ళకే. ఒకళ్ళు ఇంతకంటే పెద్ద చదువులు చదువుతున్నా బందే. ఏ పుక్కట్ల నెలకు 3,000 రానేబట్టే అని పరాకతిగా దీని పంట నడవది. 2 నెలల దాకానే ఇస్తారు. ఈ లోపల ఏదో జాబ్ చూసుకోవాలన్నట్టు 500,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పటికే సేమ్ ఇట్లనే డిప్లొమా చేసిన నెలకు 1,500 ఇస్తున్నారు. మా పార్టీని గెలిపిస్తే గ్యారంటీగా 5 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. అవి ఏంటంటే 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, ఆడోళ్ళ అకౌంట్లకు నెలకు 2,000, గరీబులకు నెలకు 10 కిలోల బియ్యం, ఆడోళ్లకు టికెట్ లేని ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు 3,000 బ్రూతి. బంపర్ మెజార్టీతో గెలిచిన 8 నెలలకే ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు చేసిండ్రన్నట్టు. ఏడాదికి 60,000 కోట్ల ఖర్చు అవుతుందట. మళ్ళా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇస్తే మన కాడ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. సర్కారు వచ్చిన 2 రోజులకే అమ్మలక్కలకు 0 టికెట్, ఆరోగ్యశ్రీ పద్దు పెంచడం అమలైతుంది. కడమ వాటి కోసం దరఖాస్తులు తీసుకుని ఎట్లా అమలు చేయాలనే దాని మీద కమిటీ వేసిండ్రు. మనోళ్ళు 100 రోజులనే అన్ని అమలు చేస్తామంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.